చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్స్ చూస్తూ ఉన్నాం. ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో న్యాచురల్ రెమెడీస్తోనే ఫుల్ స్టాప్ పెట్టచ్చు, దీన్ని ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో ఉన్నారు న్యాచురోపతి డాక్టర్, అదేవిధంగా గర్భ సంస్కార స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రలేఖ గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే సార్. మ్యామ్, ఈ మధ్యకాలంలో మనం చూస్తే చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్స్ చూస్తూ ఉన్నాం. సో ఒకప్పుడు 50 దాటిన తర్వాత ఈ కార్డియాక్ అరెస్టులు చూస్తూ ఉండేవాళ్ళము. ఇప్పుడు 30 years, అదేవిధంగా రీసెంట్గా మనం చూస్తే ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి, అంటే దాదాపుగా 20 నుంచి 22 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థి, అతను కూడా కార్డియాక్ అరెస్ట్తో చనిపోయారండి. సో వీటికి మనము మామూలుగా ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో న్యాచురల్ రెమెడీస్తోనే ఫుల్ స్టాప్ పెట్టచ్చు, దీన్ని ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. సో ఏంటి అసలు ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతూ ఉన్నాం మనం? చాలా సింపుల్గా ఇంట్లో మనం రెగ్యులర్గా ఫుడ్లో వాడుకునే ఇంగ్రీడియంట్సే. కప్పు పెరుగు, తర్వాత గార్లిక్ జింజర్ అల్లం, తర్వాత వెల్లుల్లి, కొన్ని కరివేపాకు ఆకులు, జీలకర్ర, మెంతులు, పసుపు, కొంచెం మిరియాలు. ఓకే ఓకే. ఏంటంటే ఎందుకు ఈ రీజన్స్ ఏంటి మ్యామ్ ఇప్పుడు ఈ చిన్న ఏజ్లోనే హార్ట్ అటాక్ రావడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అటాక్ రావడానికి రీజన్స్ ఏంటంటే ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఒకటి. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఒకరు రీసెంట్ గా ఒక వీడియో చూసాను నేను, పెళ్లికి బాగా సిద్ధంగా రెడీ అయిపోయి ఇంకో గంటలో పెళ్లి అయినా కూడా జస్ట్ ఆ పెళ్లి భారత్ లో డాన్స్ చేస్తున్నప్పుడే కింద పడి చనిపోయారు. అట్లాంటి కండిషన్స్ కూడా చాలా ఎక్కువ చూస్తున్నాం. కొంతమంది జిమ్ లో రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బాగుంటది అనుకుంటారు, కానీ దాంతో పాటు మనం ఫాలో చేసే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడడానికి 6 packs బాడీ ఉంటుంది, కానీ ఎంత త్వరగా హార్ట్ అటాక్ వస్తుందో అది కూడా అర్థం కావట్లేదు. అదే మామూలు పైకి ఫిజిక్ బాగున్నప్పటికీ మన గుండె, ఆ పర్సన్స్ గుండె వీక్ ఉంది. అవును. సో ఈ ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో ఆర్టరీస్ లో ఫ్యాట్ అక్యుములేషన్ అయిపోవడం ఎందుకు అవుతుంది అని అంటే, మనం తీసుకునే ఫుడ్ లో కావాల్సిన ఫైబర్ లేకపోవడము, న్యూట్రియంట్స్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ ఆర్టరీస్ లో ఇట్లా డిపాజిట్ కాకూడదు అని అనుకుంటే, ఎస్పెషలీ ఈ కొవ్వు శాతం అనేది ఎక్కువ ఆర్టరీస్ లో బ్లాక్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల కావాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఈ ఎస్పెషలీ హార్ట్ కి సప్లై ఆర్టరీస్ ఏవైతే ఉంటాయో, మన హెయిర్ థిక్నెస్ ఉంటాయి. సో ఆ హెయిర్ థిక్నెస్ ఉన్న దాంట్లో చిన్న చిన్న ప్లేగ్స్ అంటాం. ఆ ప్లేగ్స్ వచ్చి బ్లాక్ అయిపోయినప్పుడు కావాల్సిన ఆ పోర్షన్ ఆఫ్ హార్ట్ కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది అనమాట. అందువల్ల సడన్ గా కొలాప్స్ అయిపోతారు. సో కొన్నిసార్లు స్టంట్ వేసి కాపాడొచ్చు, కానీ కొన్నిసార్లు ఎలాంటి సిమ్టమ్ లేకుండా డైరెక్ట్ గా కొలాప్స్ అయితే ఇంకా నో హోప్స్, తర్వాత కాపాడుకోవడం చాలా కష్టం. సో అందువల్ల ఏంటంటే ఇట్లా చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉండి మనం తెలియక చేసే చిన్న మిస్టేక్స్ వల్ల లైఫ్ ని కూడా పోగొట్టుకునే అంత పెద్ద ప్రమాదం కూడా కొన్నిసార్లు రావచ్చు. అందుకోసం ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని న్యాచురోపతి చెప్తుంది. అది మనకు ఆల్రెడీ ప్రకృతి మాత ఇచ్చిన ఈ ఫుడ్ లోనే ఉందన్నమాట. సో ఎఫెక్టివ్ గా మనం ఈ రోజు ఎలా చేసుకోవాలో చూసుకోవాలి. ఇది ఏంటంటే జ్యూస్ లాగా చేస్తున్నామా ఏంటంటే? ఇది మజ్జిగ అంతే, రెగ్యులర్ గా మనం చేసుకునే మజ్జిగనే అనమాట. కానీ దాంట్లో ఏం యాడ్ చేసుకుంటే మనకు హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అనేది సింపుల్ గా చూద్దాం ఈ రోజు. సో పెరుగు దీంట్లోకి వేసుకున్నాం. ప్రస్తుతం చేస్తే మనం ఒక్క మనిషికి సరిపడే అంత క్వాంటిటీ చేస్తున్నాం. ఓకే ఓకే. సో పెరుగుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మామూలుగా డైలీ తీసుకోవాలన్నా రెగ్యులర్ గా తీసుకోవచ్చు. దీంట్లో యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా, ఫస్ట్ గార్లిక్ చూసుకున్నాం. గార్లిక్ లో అలిసిన్ అనే ఒక కాంపోనెంట్ ఉంటుంది. జనరల్ గా కూడా ఎవరైతే ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్ తీసుకుంటుంటారు, రక్తం బాగా చిక్క పడిపోకుండా ఫర్దర్ గా హార్ట్ అటాక్స్ రాకుండా గార్లిక్ వాడడం వల్ల, వెల్లుల్లి వాడడం వల్ల మంచి బ్లడ్ థిన్నర్ గా పనిచేస్తుంది. సో దీంట్లో మనం ఇప్పుడు గార్లిక్ అండ్ జింజర్, వెల్లుల్లి తర్వాత అల్లంని కొంచెం దంచుకుందాం. పేస్ట్ రెడీ అయిపోయింది. ఓకే. దీన్ని దీంట్లో వేసుకుంటాం. గార్లిక్ అంటే ఈ వెల్లుల్లి వాడుకున్నప్పుడు కూడా తొక్క తీసిన తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు గాలికి వదిలేయాలి. ఓకే. వదిలేసిన తర్వాత మనం యాడ్ చేసుకుంటే మంచిది. తర్వాత దీనికి కావాల్సిన జీలకర్ర ఒక 1/2 teaspoon వేసుకుందాం. ఇదేదో మనం మెడిసిన్ చెప్తా ఉన్నాము అనేది కాదు, ఇది రెగ్యులర్ గా మనం ఫుడ్ లో తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా. న్యాచురోపతి అంటేనే అది నేచర్ ఇచ్చినవే. సో న్యాచురోపతిలో ఫుడ్ యాజ్ మెడిసిన్ అంటాం. మన ఇంట్లో దొరికే అన్ని వస్తువులు, వంటింట్లో దొరికే వస్తువులే ఇంటి చిట్కా నచ్చాము. అవునవునవును, ఎగ్జాక్ట్లీ. సో కొన్ని ఇవి కూడా వేసుకుందాం. కరివేపాకు, కరివేపాకు కూడా చాలా ఎఫెక్టివ్ అన్నమాట. చూడ్డానికి కూరలో కరివేపాకు తీసి పడేస్తాం గానీ రెగ్యులర్ గా ఫుడ్ లో ఇంక్లూడ్ చేసుకుంటే అసలు హార్ట్ అటాక్ ఏం కరవా, అసలు ఏ ఏ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. ఫస్ట్ మనం దీంట్లో చిన్నగా పేస్ట్ చేసుకున్నాం మొత్తం. వచ్చిన దాంట్లో కూడా ఒక 1 స్పూన్ వేసుకుంటే చాలు. ఒక గ్లాస్ కి, ఒక మనిషికి ఒక గ్లాస్ కి ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే. వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేసుకోండి. సో రెడీ అయిపోయింది మన స్పెషల్ మజ్జిగ. చంద్రుగా మనం ఎస్పెషలీ ఆంధ్ర, కర్ణాటక, సౌత్ ఇండియా అంటే మజ్జిగ ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ అ డయట్. కానీ దీంట్లో యాడ్ చేసుకునే కాంపోనెంట్స్ కూడా హార్ట్ అటాక్ ని ప్రివెంట్ చేస్తాయంటే ప్రతి ఒక్కరి ఇంట్లో చేసుకోవడం వల్ల అకాలిక మరణాలని ఖచ్చితంగా ఆపొచ్చు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మ్యామ్. సో రెడీ అయిన మజ్జిగని రెగ్యులర్ గా అట్లీస్ట్ రోజుకు ఒకసారి తీసుకోవడం వల్ల కూడా ఫ్యూచర్ లో రాబోయే ఎలాంటి హార్ట్ అటాక్స్ అయినా, ఒట్టి హార్ట్ అటాక్స్ అనే కాదు, దీంట్లో వాడిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో రెగ్యులర్ గా దొరికేవే కాబట్టి. జీలకర్ర యాడ్ అయింది కాబట్టి ఆ స్మెల్ బాగా వస్తా ఉంది. మజ్జిగలో మామూలుగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటారు అజీర్తి ఉన్నప్పుడు, రిలీజ్ అవుతా ఉంటారు గ్యాస్ ట్రబుల్ వాళ్ళకి. సో ఒట్టి కొలెస్ట్రాల్ అనే కాదు, జనరల్ గా నీ పెయిన్ ఉన్న వాళ్ళు, బ్లోటింగ్ ఉన్న వాళ్ళు, అరుగుదల తక్కువ ఉన్న వాళ్ళు కూడా మజ్జిగ తీసుకోవడం అనేది ఒక మంచి ప్రోబయాటిక్ అనమాట. సో మన గట్ హెల్త్ చాలా బాగుండాలంటే మనం పెరుగు, మజ్జిగ ఇలాంటివి తీసుకోవడం వల్ల గట్ హెల్త్ ఇంప్రూవ్ అయితే అబ్జార్ప్షన్ పెరుగుతుంది. ఎక్సెస్ గా వెయిట్ గెయిన్ కూడా ప్రివెంట్ చేయొచ్చు. వెల్లుల్లి కూడా ఉంది కాబట్టి కొంచెం ఘాటుగా కనపడతా ఉంది, కానీ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో చేసుకోదగిందే ఇది. సో హార్ట్ అటాక్స్ రాకుండా ఉండాలి అన్నా, ఇది వెయిట్ లాస్ లో కూడా ఈ మజ్జిగ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇందాక మేడం చెప్పినట్లుగా అజీర్తి అంటే ఏదన్నా అరుగుదల సమస్య ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరైతే ఒకసారి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.